వెల్కమ్ బ్యాక్ టు టీవీ ఎయిట్ వైజాగ్. విశాఖపట్నం జిల్లా విశాఖ సిటీ స్థానిక 10వ వార్డు పరిధిలో ఉన్న సుందర్ నగర్ లో ఉన్న ప్రభుత్వ బీసీ విద్యార్థుల సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులకు నాణ్యత లేని భోజనం పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థులు ఆహార పదార్థాలతో రోడ్డెక్కి ఆందోళన బాట పట్టారు. రోడ్డుపై కూర్చొని ఆందోళన బాట పట్టిన విద్యార్థులకు మద్దతు తెలిపిన జీవీఎంసీ 10వ వార్డు కార్పొరేటర్ మద్దిల రామలక్ష్మి రాజశేఖర్ గారు అనంతరం నాణ్యత లేని భోజనం విద్యార్థులకు ఏ విధంగా అందజేస్తారు అని అధికారులను ప్రశ్నించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని విద్యార్థులకు భరోసా ఇచ్చిన జీవీఎంసీ 10వ వార్డు కార్పొరేటర్ మద్దిల రామలక్ష్మి రాజశేఖర్ గారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం చేసుకోవడం చాలా దారుణం. ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే దీనికి కారణం. దీంతో పాటు వసతి గృహ సంక్షేమ అధికారులు ఇష్టారాజ్యం కావడం వల్ల విద్యార్థులు అర్థహకలితో అలమటిస్తున్నారు. ఇటువంటి సంఘటనలు అనేకం. ఇకనైనా అధికారులు స్పందించి విద్యార్థులకు మంచి భోజనం అందించాలని టీవీ ఎయిట్ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ టీవీ ఎయిట్ వైజాగ్. శ్రీకాకుళం నుంచి వచ్చినాం సార్ మేమంతా. అక్కడ ఎక్కడ టోల్ ప్లాంట్ నుంచి వచ్చినాం. Let's go.
తప్పు అయిపోయింది, తప్పకు నచ్చింది, తప్పు చెయ్యు అనలేదు, అది అది చెప్పండి ఏం చేయాలంటే. అసలు వేసుకోండి, మేము హోటల్ మీద ఇచ్చామండి. మేము కోరేజ్ ఒకటే మేడం, ఇట్లాంటి సమస్య ఏ వెల్ఫేర్లో ఈసారి అసలు బీసీ వెల్ఫేర్లో ఇట్లాంటి తలెత్తకూడదు మేడం. ఇక్కడ వైజాగ్లో మేము కోరుకునేది, మేము కోరుకునేది ఏమంటే విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి, ఈ మెయు ప్రకారంగా టైం టేబుల్ ప్రకారంగా వెంటనే అందించాలి. తాగడానికి సదుపాయం కూడా మాకు లేదు అక్కడ. డబ్బులు ఎంతంటే ఒక్క నీరు చేయరు. ఇదే మేడం గారు, ఇదే మేడం గారు, మేడం మీరు మాట్లాడండి వంట వాళ్ళతో. ఉంది.